Hi friends, this is Manish. Welcome to BVM Creations. Friends, మీరు ఇదే ఫస్ట్ టైం బీవీఎం క్రియేషన్ విజిట్ చేస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీవీఎం క్రియేషన్స్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో నేమ్ పెట్టే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీ మొబైల్ ఫోన్తో ఈజీగా మనీ ఎలా ఎర్న్ చేయాలో చెప్తాను. మీకు యూట్యూబ్లో చాలా వీడియోస్ కనపడవచ్చు మనీ ఎలా ఎర్న్ చేయాలో, అందులో కొన్ని ఫేక్ వీడియోస్ కూడా ఉంటాయి. కానీ ఈ వీడియో అలా కాదు, మీకు ప్రూఫ్తో సహా మనీ ఎలా ఎర్న్ చేయాలో క్లియర్గా క్లారిటీగా చెప్తాను. సో అది మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మీరు దీనికోసం ఏదో ఒక బ్రౌజర్ని చూస్ చేసుకోవాలి. నేను చూస్ చేసుకున్నాను. ఇక్కడ ఎస్ బిట్లీ అని టైప్ చేయండి, SBILTY అని చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఉన్న దాన్ని క్లిక్ చేయండి. ఓపెన్ అయ్యాక ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు వాళ్ళ వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు. ఇంతకంటే మంచి ప్రూఫ్ ఏది ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు డైరెక్ట్గా వాళ్ళకి ఫోన్ చేసి మీ ప్రాబ్లం ఏమన్నా ఉన్నా, మీకు మనీ రాకపోయినా, డిపాజిట్ అవ్వకపోయినా క్లారిటీగా వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. ఏ ఇష్యూ ఉన్నా వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. అక్కడ కార్నర్ 3 బార్స్ ఉన్నాయి, దాన్ని క్లిక్ చేస్తే సైన్అప్ వచ్చింది కదా, సైన్అప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేయండి. నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఐఎమ్ ఎన్ మెంబర్షిప్ అని కొడతాను, ఆల్రెడీ హ్యావ్ ఎన్ మెంబర్షిప్ అని. నేను నా డీటెయిల్స్ ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేశాక ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంటర్ఫేస్ అనేది. ఇదంతా నాకు వచ్చిన వ్యూస్, నేను ఎర్న్ చేసిన మనీ, ఎర్న్ చేయబోతున్న మనీ, ఇవన్నీ కొంచెం డీటెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ 3 డాట్స్ మీద నొక్కి సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి ప్రొఫైల్లోకి వెళ్తే ఇక్కడ బిల్లింగ్ అడ్రస్ ఉంది కదా, అక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేయండి. ఇది కూడా నా డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసాను, ఫోన్ నెంబర్ అవన్నీ ఇచ్చేసాను. విత్డ్రా మెథడ్ వచ్చేసి చూడండి, పేపాల్ అయితే $10 వస్తాయి, బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే $5 వస్తాయి, గూగుల్ పే $1 అలా ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది పెట్టుకోండి. నేను గూగుల్ పే పెట్టేసి గూగుల్ పే నెంబర్ ఇచ్చేసాను, నా ఫోన్ నెంబర్, గూగుల్ పే లింక్ అయ్యింది. సబ్మిట్కి క్లిక్ చేయండి. ఇది అయిపోయిన తర్వాత నేను క్లిక్ చేశాను. ఇప్పుడు హోమ్ పేజ్కి వెళ్ళిపోయింది. ఇంకా హోమ్ పేజ్కి వెళ్ళిపోండి. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఇక్కడ యూఆర్ఎల్ ఉంది కదా, దాని దగ్గర మీరు యూఆర్ఎల్ పెట్టాలి. ఇప్పుడు నా వీడియోస్లోకి వెళ్దాము. నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే ఇప్పుడు టిప్స్ అండ్ ట్రిక్స్ ఇన్ గూగుల్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి దాని యూఆర్ఎల్ని నేను కాపీ చేస్తున్నాను. కాపీ చేశాను. కాపీ చేశాక మళ్ళీ బ్యాక్కి వెళ్ళి దాంట్లోకి వెళ్తే ఇక్కడ యూఆర్ఎల్ పేస్ట్ చేయండి. ఏంటిది, మీరు యూట్యూబ్లో ఏ వీడియోదన్నా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి షార్టన్ అనే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇంకొక యూఆర్ఎల్ ఇస్తుంది, ఇది ఇస్తుంది కదా, దీన్ని కాపీ చేసుకోండి. కాపీ అయిపోయింది కదా, దీన్ని కాపీ చేశాక మీరు చేయాల్సిన పని ఏంటంటే బ్యాక్కి వెళ్ళిపోయి మీ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఈ యూఆర్ఎల్ని షేర్ చేసేయండి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ యూఆర్ఎల్ని క్లిక్ చేసి ఆ వీడియో చూసిన అందువల్ల మీకు మనీ వస్తాయి. అలా మీరు ఎన్ని షేర్లు చేసి ఎంతమంది ఆ యూఆర్ఎల్ని క్లిక్ చేస్తే మీకు అంత మనీ వస్తూ ఉంటాయి. సో దీనికి కావాల్సిన లింక్ మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. కానీ మీరైతే ఒకవేళ మీరు యూట్యూబర్ అయితే మాత్రం దీనికి ఇలాంటి లింక్స్ అన్నీ యూట్యూబ్లో పెట్టమాకండి, ఎందుకంటే యూట్యూబ్ డిస్క్రిప్షన్లో పెట్టారనుకోండి ఇలాంటి లింక్స్ కాపీ చేసి ఇక్కడ వచ్చిన లింక్ మీ ఛానల్కి ప్రాబ్లం వస్తుంది. సో అలాంటివి ఏమీ చేయకండి. మీ జస్ట్ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ వాట్సాప్లో మీ ఫ్రెండ్స్ గ్రూప్ కానీ షేర్ చేసుకోండి. నేను షేర్ చేస్తే 7 మెంబర్స్ క్లిక్ చేశారు. సో అలా వచ్చింది, 7 వ్యూస్ వచ్చింది చూడండి, అందుకని అలా 7 వ్యూస్ వచ్చింది నాకు. ఇంకోటి మీరు ఏమన్నా రిఫరల్స్ కూడా చేసుకోవచ్చు, ఇక్కడ రిఫరల్స్ కూడా ఉంది. ఇప్పుడు మీరు లాగౌట్ అయిపోవచ్చు దీంట్లోంచి. అక్కడ కార్నర్ దమ్మే నొక్కేసి లాగౌట్ నొక్కేసి లాగౌట్ బ్యాక్ వెళ్ళిపోతుంది. మీరు స్టార్టింగ్లో క్రియేట్ చేసిన ఈమెయిల్ అని పాస్వర్డ్తో
సైన్ అవ్వచ్చు. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ కూడా ఉంది, సైన్ అయిపోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాన్ని యూజ్ చేసి మీరు సైన్ ఇన్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే కామెంట్ మాత్రం తప్పకుండా తెలియచేయండి. ఎందుకంటే మీరు ఏదైనా కామెంట్ చేస్తేనే కదా నా తప్పులు ఏమున్నాయో తెలుసుకొని నెక్స్ట్ టైం కరెక్ట్ చేసుకోగలను. సో ప్లీజ్ డూ కామెంట్.